వాల్మీకి సినిమా చాలా బాగుందండి. ఇన్ మై వ్యూ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. చూసే వాళ్ళ ఆడియన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది అంటే చెప్తారు కొంతమందికి ఎదుగుదల ఇష్టం ఉండదు, ఒకరు కావాలంటే వాళ్ళతో రిలేటెడ్ లేకపోయినా తొక్కాలని చూస్తారు. మన నైజం అది, నేచర్ అది. బాగుంది అంటే ఒకటి, బాగలేదంటే ఒకటి. మీకు నచ్చిన విధంగా ఉంటే మీరు చూస్తే మీకు తెలుస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళ డైరెక్షన్ అంటే హిట్ కావాలనే చేస్తారు. సాంగ్ బాగుందండి, రీమేక్ సాంగ్ బాగుంది. శ్రీదేవి లాగే ఉంది, శ్రీదేవి డిసప్పాయింట్ కాము. ఆ సాంగ్ కోసం వెళ్ళొచ్చు, అంటే మిగతా దాని కోసం వెళ్ళండి. మోస్ట్లీ ఆ సాంగ్ బాగుంది. కొంచెం సేపు అయినా గద్దలగొండ గణేష్ అంటే గజ 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 వనకాలి గట్లుంది సినిమా. వాల్మీకి కాదు, సిటీమార్ సినిమా. సినిమా మొత్తం సిటీమారే. టైటిల్ అంటే వాల్మీకి. యాక్చువల్లీ మామూలు అంటే సినిమాలో మాత్రం వాల్మీకినే, కానీ సినిమా మాత్రం సిటీమార్. సినిమా పేరు అందులో మాత్రం సిటీమార్. వరుణ్ తేజ్ యాక్టింగ్ మాత్రం వరుణ్ తేజ్ అనగండి, గద్దలగొండ గణేష్ అనాలి. ఇది సినిమా కూడా కాదు, సైనిమా. మొత్తం సినిమా పేరే మార్చేశారు భయ్య. సినిమా అన్ని చెప్పకూడదు, సైనిమా అంట. అంటే వాల్మీకి అంటే అట్లా పెట్టకూడదు, అట్లా గొడవలు అవుతాయి, పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అది ఆల్రెడీ వరంగల్లో జరిగింది పెద్ద గొడవ, తెలుస్తుంది మనకి. వరంగల్లో పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి వరుణ్ తేజ్ పైన. అలా అవన్నీ పెట్టకూడదు. ఈ సినిమా మాత్రం సూపర్. ఈ రోబోలు బాహుబలిలు మొన్నొచ్చింది కదా సాహోలు, ఇవన్నీ వేస్ట్. దీని కింద దీనికి రేటింగ్ అయితే 5.5 రాసకూడదు, 6.6 కూడా రాసేయచ్చు. గట్లుంది సినిమా మాత్రం. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇరగదీసింది మొత్తం. వరుణ్ తేజ్ సూపర్, ఆసం. తమిళ్లో చూడలే కానీ తెలుగులో బాగుంది మూవీ, చాలా బాగుంది. ఎట్లా అంటే దీంట్లో మెయిన్ హీరో యాటిట్యూడ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ డైరెక్షన్ కానివ్వండి, హీరో మన యాటిట్యూడ్ కానివ్వండి, ఆ విలనిజం కానివ్వండి, చాలా బాగుంది. ఇంకోటి డైలాగ్స్, మెయిన్ డైలాగ్ డెలివరీలు, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలంగాణ డైలాగ్లు ఆఖరి జబర్దస్త్ ఉన్నాయి తెలంగాణ డైలాగ్లు మాత్రం. సీన్లో ప్రతి ఫ్రేమ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఫుల్లే ఉంటుంది, మస్తు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కామెడీ అబ్బా సూపర్ ఉంటుంది, కామెడీ చాలా చాలా బాగుంటుంది. సత్య కామెడీ, గణేష్ అంతే, గద్దలకొండ గణేషే, మొత్తం గణేషే. సినిమా అంతా గణేషే. అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది కానీ చాలా బాగుంది. ఎమోషన్ కూడా పూజా హెడ్డేది ఓకే, చాలా తనది కూడా, తనకు వచ్చిన రోల్ కొంచెం ఉన్నా కూడా చాలా బాగుంది. మొత్తం గణేషే ఉంటాడు. సస్పెన్స్ కొంచెం ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది కూడా ట్విస్ట్ అనేది. బ్లాక్ బస్టర్ అన్న, వరుణ్ యాక్టింగ్, హరిశంకర్ గారి టేకింగ్, సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. స్టోరీ కూడా ప్లస్సే అన్న సినిమాకి. ల్యాగ్ సినిమా కొద్దిగా ల్యాగ్ అనిపించింది, చాలా బాగుంది అంతే. ఎంట్రీ అయితే అదిరిపోద్ది, కొద్దిగా చిన్న రోలే పావు గంట సేపు. కామెడీ హైలైట్ సినిమాకి, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ కామెడీ హైలైట్ సినిమాకి. బ్రహ్మాజీ ఫిష్ వెంగడ, బ్రహ్మాజీ ఇంకా హీరో పక్కన ఉంటాడు, తను పేరేంటో తెలీదు, తను కూడా యాక్టింగ్ చాలా బాగుంది, మంచిగా ఉంది. మీ వరుణ్ తేజ్ విలన్సం బాగుంది, మంచిగా ఉంది. హిట్ ఆఫ్ అట్టా పక్కన పెట్టేస్తే యాక్టింగ్ బాగా ఎరగదీశాడు మనోడు. బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. వరుణ్ బెస్ట్ మూవీ. సినిమాలో విలనిజం చాలా బాగుంది, సాంగ్స్ చాలా చాలా బాగుంది, టైట్ కామెడీ కూడా చాలా బాగుంది. లవ్ సాంగ్ సూపర్ ఉంది. ఇంకా పూజా హెడ్డే హైలైట్, లాస్ట్ క్లైమాక్స్ వచ్చి ఇంకా సూపర్ వేసింది. ఇంకా మూవీ గద్దలగొండ గణేష్ అన్న మూవీ వాడు అది తీసి డైరెక్ట్ చేసి సూపర్ వేసారు. గద్దలగొండ గణేష్ సూపర్ ఉంది, క్లైమాక్స్ చాలా బాగుంది, సూపర్ హిట్. సాంగ్ సెకండ్ హాఫ్లో రెండు ఉన్నాయి, బాగుంది. వరుణ్ తేజ్ గారు బాగా చేస్తున్నారు, బాగా చేశారు. తను సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాగా వస్తుంది అనమాట, బాగుంది. అథర్వక్ ఫ్రెండ్గా చేశారు, సత్య బాగా చేశారు. విలన్ వరుణ్ తేజే కదా, ఇంకా బాగా చేస్తున్నారు. టైటిల్ ఏదో మార్చారంటే నైట్ ఏదో గద్దలకొండ గణేష్ అని సంథింగ్ ఏదో మార్చున్నారు, సంథింగ్ గద్దలకొండ గణేష్ ఏదో టైటిల్ ఇష్యూ అయినట్టుంది, మార్చినట్టున్నారు. వరుణ్ గారు చాలా కొత్త డిఫరెంట్గా కనిపించారు గడ్డంతో, అది చాలా బాగా నచ్చింది. అండ్ వచ్చేసి సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అండి, అంటే ఎక్కడ వల్గారిటీ అది ఏం లేదు. సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా చూపించాడు, సినిమా బాగా నచ్చింది. ఓవరాల్గా తీసుకుంటే సినిమా సూపర్ అండి, బాగుంది సినిమా. సాంగ్స్ ఉన్నాయండి, అంటే ఒకటి ఐటమ్ సాంగ్ పెట్టారు, ఇంకోటి నా శోభన్ బాబు గారిది ఓల్డ్ సాంగ్ తీసుకొని పెట్టారు. ఆ సినిమాలో చాలా బాగుందండి సాంగ్, అది ఉందండి. అంటే కొన్ని కొన్ని సినిమాల్లో కామెడీ చాలా బాగా చాలా బాగా చూపించాడు. అండ్ వరుణ్ గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది, బాగుందండి. విలన్గా చాలా బాగా చేశాడు అతను. సెకండ్ హాఫ్లో ఉంటుందండి, అంటే హీరోయిన్ ఎంట్రీ అనేది సెకండ్ హాఫ్లో చాలా బాగా చూపించాడు అండి. అంటే మొత్తం హీరోయిన్ సెకండ్ హాఫ్లోనే చూపించారు, తనున్న కొద్దిసేపు అయినా చాలా బాగుందండి సినిమా. అంటే ఎక్కువగా ఉండదు, హీరోయిన్ రోల్ ఎక్కువగా ఉండదు, కొద్దిసేపు మాత్రమే ఉంది. ఉన్న 5 మాత్రం చాలా బాగుంది. టోటల్గా సినిమా మొత్తం వరుణ్ గారి మీదే తీసుకున్నారండి. టోటల్ సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వరుణ్ గారు ఉన్నారు, అది బాగుందండి సినిమా. వాళ్ళు మార్చి తప్పు చేసినట్టున్నారు. అసలు వాల్మీకి టైటిల్కి దీనికి అసలు సంబంధం లేదు, జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ అంతే. వాళ్ళు చూసి కానీ మార్చి ఉంటే బాగుండేది. సినిమా సూపర్గా ఉంది,
సాంగ్స్ బాగుంది, ఎలుగు చగోదరమ్మ సో హైలైట్, బాక్స్ ఆఫీస్ గడగడ బాగుంది, క్లైమాక్స్ సూపర్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అందరూ ఓకే అంత, అది సెకండ్ హాఫ్ లో వస్తుంది బాగుంది, సెకండ్ హాఫ్ సినిమా బాగుంది, క్లైమాక్స్ ఇంకా సూపర్ ఉంది. యాక్టింగ్ వరుణ్ తేజ్ యాక్టింగ్ మటుకు చాలా బాగా చేశారు. సాంగ్స్ ఒకటే, అది రీమిక్స్ సాంగ్ ఒకటి బాగుంది, మిగిలిన బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, సూపర్ భయ్యా సూపర్ ఉంది. సినిమాలో వరుణ్ తేజ్ గెటప్ నచ్చింది, నెగిటివ్ షేడ్ బాగా తీశాడు. ఫస్ట్ క్లైమాక్స్ వరకు వరుణ్ తేజ్ వెళ్ళగా చూపించారు, క్లైమాక్స్లో బాగా హీరోయిన్ చూపించారు, హీరో అనిపించుకున్నాడు. హరిశంకర్ డైరెక్షన్ బాగుంది, ఓవరాల్గా సినిమా సూపర్, పక్కా బ్లాక్ బాస్టర్ సినిమా. ఒక బ్లాక్ టికెట్, సినిమా ఒక కన్నీటి నీటి పట్టు, సినిమా ఒక హిట్. గద్దెలకొండ గణేష్ అంటే గజ 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 వనకాల. ఇష్టపడి తీసిరు, నన్ను అడుగుతానా 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. సాంగ్ గురించి అయితే అందరు రావచ్చానా, సీరియస్గా చెప్తున్నా, శేఖర్ మాస్టర్ బాగా చేస్తాడు. కానీ ఏం రో, అందరు ఇంట్లో కూసోకుండా వచ్చి సినిమా చూడరు, తర్వాత మాట్లాడుర్రి. ఎందుకంటే ఎవరు ఇప్పుడు నేను చెప్పినానా, మీరు యూట్యూబ్లో పెడతారు, తర్వాత ఏమో సావో సినిమా సేమ్ ఇలాగే ఏదో అయింది ఏదో అయింది అని వచ్చి చూడండి, తర్వాత ఆలోచించండి. కానీ సినిమాకి వచ్చేటప్పుడు అరే మెగాస్టార్ కాకుండా డైరెక్టర్ ప్రకారం రండి, వచ్చి చూడండి, అప్పుడు మనకి సినిమా అనేది అర్థమవుతుంది. ఏదో ప్రభాస్ కదా, వరుణ్ తేజ్ కదా, వరుణ్ తేజ్ అంత లేదు అని అనకుండా డైరెక్టర్ ప్రకారం కథ ప్రకారం చూస్తే ప్రతి ఒక్కరికి సినిమా నస్తుంది, ప్రతి ఒక్క సినిమా నస్తుంది అన్న. అరే సీరియస్లీ వాల్మీకి అని పెట్టిన, వాల్మీకి రామాయణం రాసిందట, దీంట్లో ఈయన స్టోరీ రాసింది, మొత్తం వన్ మ్యాన్ షో ఆర్మీ. సీరియస్లీ బ్రో సూపర్, గుడ్ 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 సినిమా. బ్యాక్గ్రౌండ్ మీద హైలైట్, బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంది అసలు, మళ్ళీ మళ్ళీ చూడాలి సినిమా, చాలా చాలా బాగుంది. వరుణ్ తేజ్కు ఒక మా సినిమా ఎలా పడితే ఎలా ఉంటుందో అదే గద్దలకొండ గణేష్. చిరంజీవి ఒక్క మాటలే పనులు, చిరంజీవి ఖైదీ ఎలాగో, వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ అంతే, ఇంకా మిగతా ఏం లేదు. అసలు అంత బాగా చూపించారు, వరుణ్ తేజ్ పర్ఫెక్ట్, చాలా బాగా చేసుకున్నారు. సాంగ్స్ అసలు ఐటమ్ సాంగ్ చాలా బాగుంది మాస్, ఇంకొకటి ఒక ఒక సాంగ్, వెళ్ళి వచ్చే గోదావరి సాంగ్ థియేటర్లో పెద్దోళ్ళే లేచి అంటే వాళ్ళే క్లాప్స్ కొట్టడము పాట పాడడము చాలా బాగా చేస్తున్నారు. అసలు డైలాగ్స్ ఇంకొక హైలైట్ అంటే మేము మూవీకి డైలాగ్స్ కూడా అంటే ఓన్లీ మాస్ డైలాగ్స్, క్యాచ్ డైలాగ్స్ కాకుండా ఆలోచించే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. దీంట్లో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఒక హీరో హీరో విలన్ రోల్ చేశారు, వేరే యాక్టర్ కానీ వేరే హీరో కానీ విలన్ రోల్ని గడ్డం ఇడం పెట్టే సెట్ కాడు కానీ వరుణ్ తేజ్ హైట్ పర్సనాలిటీ ప్రకారం చాలా సూపర్ హిట్, కామెడీ కూడా బాగుందండి. మెయిన్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్, వరుణ్ తేజ్ ది విలన్ రుక్ లాగా ఆ టెర్రర్ హారర్ చూపించడం కానీ ఆ కోపం చూపించడం కానీ దాంట్లోనే మెయిన్ ఉంది. సాంగ్ కూడా చాలా బాగుంది, దాంట్లో శ్రీదేవిది పాత మూవీది సాంగ్ ఉంది కదా, దాన్ని చాలా బాగా చూపించారు, చాలా బాగా డైరెక్షన్ చేశారు. టోటల్గా ఆల్రౌండ్గా 5 out of 4.5 ఇవ్వచ్చు, ఇంకోసారి చూడొచ్చు మూవీ. అంతా బాగుంది సినిమా, మొత్తం బాగుంది, బాగుంది బాగుంది చాలా బాగుంది అన్న. వాల్మీకి సినిమా ఇప్పుడే చూసాను అన్న, చాలా బాగుంది. ఎందుకంటే వరుణ్ తేజ్ అన్న ప్రతి సినిమా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి వస్తాడు, ఈయన చాలా బాగా వేస్తాడు. విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం వేసిన చాలా బాగా వేస్తాడు భయ్య, తెలంగాణ ప్లేయర్ అంటే ఇట్లా ఉంటాడా ఆ టైప్ చేసిన భయ్య. ఇక డైలాగులు అయితే కరువు లేదు, ఇక జిందగీ మాధవ్ చూస్తాం మీ ఉత్త గీతలు మన చేతిలో ఉంటాయి. నేను తమిళ్ చూడలేదు భయ్య, నేను తమిళ్ చూడలేదు, ఈ సినిమా చూసాను చాలా బాగుంది నాకైతే. ఈ హరిశంకర్ గారు నైట్ బాధపడుతుంది, నేను ఓడిపోయాను అది దాన్ని ఉండే. సార్ మీరు గెలిచారు, ఈ సినిమా ఇప్పుడే చూసేస్తున్నా, మీరు గెలిచారు భయ్య. ప్రతి ఒక్క సినిమా లవర్స్కి ఇది కనెక్ట్ అయ్యింది. ఇక తల్లి క్యారెక్టర్ అయితే చాలా ఇక చెప్పక్కర్లేదు, అంత బాగా ఇచ్చింది. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ ఉంటుంది, అదైతే అదృష్ట. ఇక శోభన్ బాబు గారి సినిమా సాంగ్ రిమిక్ చేశారు కదా, అది నా స్పెషల్ అట్రాక్షన్ సినిమాకి వచ్చేసి. దానివల్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా యాడ్ చేశారు, అది నా చాలా బాగా నచ్చింది.